నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే 9th క్లాస్లోని 12th లెసన్, యూరప్లో మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలు 1300 1800 ఈ మధ్యకాలంలో ఈ చారిత్ర యొక్క అంశాలను చర్చించుకుందాం. ఈ యొక్క వీడియో అంతా కూడా పర్టికులర్గా టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. టెక్స్ట్ బుక్స్తో పాటు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లు చూస్తే మనం డివైడ్ చేసిన అంశాలు ఏంటి అంటే, మధ్యయుగ ప్రపంచంలో యూరప్, ఇటలీ నగరాల పునరుద్ధరణ, మానవతావాదం, విశ్వవిద్యాలయాలు, కళాకారులు, యథార్థవాదం, అచ్చు యంత్రం, మహిళ ఆకాంక్షలు, క్రైస్తవ మతంలో సంస్కరణలు, మార్టిన్ లూథర్, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల ఆరంభం 14వ శతాబ్దం. మధ్యయుగ ప్రపంచంలో యూరప్, పురాతన కాలంలో యూరప్లో ఆధిపత్యం ఉన్న దేశం ఏది అంటే రోమన్ సామ్రాజ్యం. పూర్వకాలంలో యూరప్లోని ఆధిపత్యం ఉన్న దేశం ఏది అంటే రోమన్ సామ్రాజ్యం. ఆ కాలంలో ఈజిప్టు, టర్కీ, యూరప్లో అధిక భాగం రోమ్ పరిపాలిస్తూ ఉండేది. ఆ సమయంలో క్రైస్తవ మతం అవలంబించుటకు ప్రాధాన్యత ఇచ్చిన చర్చి పేరేది అంటే రోమన్ కేథలిక్ చర్చ్. ఆ సమయంలో క్రైస్తవ మతం అవలంబించడానికి ప్రాధాన్యత ఇచ్చిన చర్చి పేరు రోమన్ కేథలిక్ చర్చి. ఇది ఎప్పుడు పతనం అయిపోయింది అంటే క్రీస్తు శకం 400లో పతనం అవడం జరిగింది. ప్యూడలిజం, రాజకీయ అధికారం సైనిక భూస్వాముల చేతుల్లో ఉండడాన్నే ప్యూడలిజం అంటాం. అధికారం సైనికులు, భూస్వాములు వీరి చేతుల్లో ఉండడాన్ని ప్యూడలిజం అంటారు. అయితే రైతులు అధిక భాగం కట్టు బానిసలుగా ఉన్నారు. ఇందులో ఈ ప్యూడలిజంలో గ్రామాలు, రైతాంగాలు నియంత్రణ చేసిరి. రాజకీయ అధికారం సైనిక భూస్వాముల చేతుల్లో ఉండడానికి ప్యూడలిజం అన్నాం. గ్రామాలు, రైతాంగాలు నియంత్రణ చేసిరి. రైతులు అధిక భాగం కట్టు బానిసలుగా ఉన్నారు ఆ ప్యూడలిజం సమయంలో. అధికారం అంతా కూడా ఎవరిది అంటే భూస్వాములది, సైనికులది. 1381 రైతాంగ తిరుగుబాటు వల్ల ఇంగ్లాండ్లో కట్టు బానిసత్వం అంతమైంది. 1381 రైతాంగం తిరుగుబాటు వల్ల ఇంగ్లాండ్ దేశంలో కట్టు బానిసత్వం అనేది అంతమైంది. తర్వాత యూరప్ చరిత్రలో దశలు. ఈ దశలు చూస్తే పురాతన కాలం అని, 400 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని పురాతన కాలం అని, 400 నుంచి 1300 సంవత్సరాల మధ్య కాలాన్ని మధ్యయుగం అని, దీనినే అంధకార యుగం అని పేర్కొంటున్నారు. ఏంటంటే 12-13 శతాబ్దాల కాలాన్ని అంధయుగంగా పేర్కోవడం జరిగింది. తర్వాత తొలి ఆధునిక కాలం 1300 నుంచి 1800 మధ్యకాలం. యూరప్ చరిత్రలో తొలి ఆధునిక కాలం ఏది అంటే 1300-1800 మధ్యకాలం. ఆధునిక యుగం ఎప్పటి నుంచి అంటే 1800 తర్వాత కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని ఆధునిక యుగంగా పేర్కోవడం జరిగింది. ఇదంతా కూడా యూరప్ చరిత్రలో యొక్క దశలు. యూరప్లో మొదలైన కొత్త సాంస్కృతిక ఉద్యమాన్ని పునరుజ్జీవనం అంటారు. పునరుజ్జీవనం అంటే ఏంటి అంటే, యూరప్లో మొదలైన కొత్త సాంస్కృతిక ఉద్యమం. ఇది 19వ శతాబ్దం నుండి ఈ పునరుజ్జీవనం అనే పదం వాడుకలోకి వచ్చింది. ఎప్పటి నుంచో వాడుకలోకి వచ్చింది అంటే 19వ శతాబ్దం నుంచి వాడుకలోకి వచ్చింది. ఆ కాలంలో జరిగిన మార్పులు వివరించడానికి పునరుజ్జీవనం అనే పదం వాడుతున్నారు. ఆ సమయంలో జరిగిన మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులు వివరించడానికి పునరుజ్జీవనం పదం వాడడం జరుగుతుంది. ఈ మార్పులు ఎక్కువగా ప్రస్తుతించింది ఎవరు అంటే, జాకబ్ బక్హార్ట్. ఈ పునరుజ్జీవన మార్పులు ఎక్కువగా ప్రస్తుతించింది ఎవరు అంటే జాకబ్ బక్హార్ట్. ఈయన 1897 ఈ మధ్యకాలంలో జీవించడం జరిగింది. ఈ జాకబ్ బక్హార్ట్ గురించి చూసినట్లయితే, ఈయన గ్రంథం ది సివిలైజేషన్ ఆఫ్ ది రెనైజాన్స్ ఇన్ ఇటలీ అనే గ్రంథం రాశాడు ఈయన. జాకబ్ బక్హార్ట్ అనే ఆయన ది సివిలైజేషన్ ఆఫ్ ది రెనైజాన్స్ ఇన్ ఇటలీ అనే గ్రంథం రాయడం జరిగింది. ఎప్పుడు రాశాడంటే 1860లో రాశాడు. 1860లో రాయడం జరిగింది. 14-17 శతాబ్దాలలో ఇటలీలో మానవతావాద సంస్కృతి ఎలా వికసించిందో ఈయన పేర్కోవడం జరిగింది. జాకబ్ బక్హార్ట్ అయిన ఆయన 14-17 శతాబ్దాలలో ఇటలీలో మానవతావాద సంస్కృతి ఎలా వికసించిందో అన్న విషయాన్ని ఈయన పేర్కోవడం జరిగింది. సాహిత్యాన్ని, భవన నిర్మాణం, చిత్రకళ ద్వారా ఈ జాకబ్ బక్హార్ట్ అయిన ఆయన వివరించడం జరిగింది. మానవుడు సొంత నిర్ణయాలు తీసుకోగలడు ఈ నమ్మకం మీద కొత్త సంస్కృతి ఆధారపడుతుంది అని జాకబ్ బక్హార్ట్ తన రచనలో పేర్కోవడం జరిగింది. తర్వాత యూరప్ సమాచారం
పద్నాలుగో శతాబ్దం నుండి అందుబాటులో ఉండేది. యూరప్ గూర్చిన సమాచారం అంతా కూడా ఎప్పటి నుంచి అందుబాటులో ఉందంటే 14వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉంది. ఈ సమాచారం అనేది పత్రాలు, పుస్తకాలు, పెయింటింగ్ రూపంలోను, తర్వాత శిల్పాలు, భవనాలు, వస్త్రాల రూపంలోను ఈ అందుబాటులో సమాచారం అనేది ఉంటూ వచ్చింది. ఇవి అమెరికా పురావస్తు శాలలు, ఆర్ట్ గ్యాలరీలలో వీటిని భద్రపరచడం జరిగింది. అమెరికా పురావస్తు శాలల్లోనూ, ఆర్ట్ గ్యాలరీలోనూ ఈ యొక్క పత్రాలని, పుస్తకాలని, పెయింటింగ్స్ని, శిల్పాలని, భవనాలని, వస్త్రాలని ఇవన్నీ కూడా భద్రపరచడం జరిగింది. దీనికి మరొక పేరు ఏంటి అంటే పునర్జన్మ. పునరుజ్జీవనానికి మరొక పేరు ఏంటి అంటే పునర్జన్మ. ఇటలీలో నగరాల పునరుద్ధరణ గురించి చూద్దాం. ఇటలీలో నగరాల పునరుద్ధరణ, ఇటలీకి చైనాతో వ్యాపారం 12వ శతాబ్దంలో మొదలైంది. ఇటలీకి చైనాతో వ్యాపారం ఎప్పుడు మొదలైందంటే 12వ శతాబ్దంలో మొదలైంది. ఇక్కడ గణతంత్ర రాజ్యాలు ఏంటి అని ఆలోచిస్తే ఫ్లారెన్సు, వెనిస్ ఈ రెండు కూడా ఈ ఇటలీ ప్రాంతంలో గణతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. ఈ మధ్యయుగ కాలంలో ఫ్లారెన్సు, వెనిస్ ఈ రెండు పట్టణాలు కూడా గణతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. ఈ వెనిస్ గురించి చూస్తే ఇది బాగా వర్ధిల్లిన నగరం. ఇటలీలో బాగా వర్ధిల్లిన నగరం ఏది అంటే వెనిస్. తర్వాత ఇటలీలో బాగా వర్ధిల్లిన రెండవ నగరం ఏదంటే జినోవా. ఇటలీలో బాగా వర్ధిల్లిన రెండవ నగరం జినోవా. తర్వాత క్లర్జ్ అంటే క్రైస్తవ మత ప్రవక్తలు, మత గురువుల్నే క్లర్జెస్ అంటాం. వీరినే చర్చి బోధకులు అని కూడా అంటారు. చర్చి బోధకులు అని కూడా పిలుస్తారు. వీరు ఏ పేర్లతో పిలువబడతారు ఇంకా అంటే బిషప్లని, కార్డినల్ని, పోపులని పిలవడం జరుగుతుంది. తర్వాత మానవతావాదం విశ్వవిద్యాలయాలు, వీటి గురించి చూద్దాం. పురాతన గ్రీకు సాహిత్యం మనిషి స్వభావం, ఆసక్తులకు సంబంధించింది. పూర్వకాలంలో గ్రీకు సాహిత్యం దేని మీద డిపెండ్ అయ్యి ఉండేది అంటే మానవ యొక్క స్వభావము, వారి యొక్క ఆసక్తులకి సంబంధించింది అయి ఉండేది గ్రీకు సాహిత్యం అనేది. అందుకనే గ్రీకు తత్వవేత్తలు ప్రపంచంలోని పేరు పొందిన తత్వవేత్తల్లో ఒకరిని మనం పేర్కోవచ్చు. ప్రప్రథమ స్థానంలో ఉంటారు వీరు, ఈ గ్రీకు తత్వవేత్తలు. అరిస్టాటిల్, సోక్రటీసు, ప్లేటో వీరందరూ కూడా గ్రీక్ నుంచే రావడం జరిగింది. ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేసే విద్యార్థులనే మానవతావాదులు అంటారు. సాహిత్యాన్ని అధ్యయనం చేసే విద్యార్థులు ఏమంటామంటే మానవతావాదులు అంటారు. వీరి గురించి చూస్తే విజ్ఞాన శాస్త్రము, ప్రకృతి, కళలు వీరికి మానవతావాదులకి ముఖ్యమైన విభాగాలు. మానవతావాదులు ఎక్కువగా దేని గురించి, దేని మీద పరిశోధన చేస్తూ ఉండేవారంటే విజ్ఞాన శాస్త్రం మీద, ప్రకృతి మీద, కళల మీద వీరి దృష్టి కేంద్రీకరించి ఉంటూ ఉండేవారు. 1453లో కాన్స్టాంటినోపిల్ కూలదోసి రోమ సామ్రాజ్యాన్ని ఒట్టోమాన్ సామ్రాజ్యం తీసుకుంది. 1453 కాన్స్టాంటినోపిల్ కూలదోసి రోమ్ సామ్రాజ్యాన్ని, ఒట్టోమాన్ సామ్రాజ్యం అనేది తీసుకోవడం జరిగింది. ఆ కాలంలో కొంచెం గ్రీకు భాష తెలిస్తే గొప్పగా భావించేవారు. దూరంలో దృశ్యాల చిత్రీకరణకు ఉపయోగపడేది రేఖాగణిత జ్ఞానం. దూరంలో ఉన్న దృశ్యాలను చిత్రీకరించడానికి ఉపయోగపడేది రేఖాగణిత జ్ఞానం. తర్వాత దృగ్గోచరం. ఈ దృగ్గోచరం అంటే చిత్రంలో లోతు కూడా తెలిసేటట్టు చిత్రించే విధానాన్నే దృగ్గోచరం అంటారు. ఒక డ్రాయింగ్ వేస్తుంటే అందులో ఆ చిత్రంలో లోతు కూడా తెలిసేటట్టు చిత్రించే విధానాన్ని ఏమన్నామంటే దృగ్గోచరం అన్నారు. దగ్గరగా ఉన్నవాటిని పెద్దగాను, దూరంగా ఉన్నవాటిని చిన్నగాను చూపించే విధానమే ఈ దృగ్గోచరం. నెక్స్ట్ యథార్థవాదం. ఈ యథార్థవాదం గురించి చూస్తే శరీర నిర్మాణ శాస్త్రం, రేఖాగణితం, భౌతిక శాస్త్రాలతో పాటు అందం కూడా ఈ యథార్థవాదంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ యథార్థవాదంలో ప్రాముఖ్యత పొందిన అంశాలు ఏంటి అంటే శరీర నిర్మాణ శాస్త్రము, రేఖాగణితము, భౌతిక శాస్త్రాలతో పాటు అందం కూడా ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది. ఇది ఈ యథార్థవాదం ఎప్పటివరకు కొనసాగింది అంటే 19వ శతాబ్దం వరకు కూడా కొనసాగింది. కళాకారులు, యథార్థవాదం, దీని గురించి చూద్దాం. యథార్థవాదాన్ని, రూపాన్ని సంతరించుకున్న కళలు ఏంటి అంటే దృశ్యకళలు. యథార్థవాదం రూపాన్ని సంతరించుకున్న కళలు దృశ్యకళలు. ఈ దృశ్యకళలు ఏంటి అంటే ముఖ్యంగా చిత్రకళ, శిల్పకళ ఈ రెండు కూడా దృశ్యకళలుగా పేరు పొందాయి. తర్వాత వాస్తుశిల్పం. ఈ వాస్తుశిల్పం గురించి చూస్తే రోమన్ భవన నిర్మాణంలో కొత్త శైలి అనేది ప్రారంభించబడింది. రోమన్ భవన నిర్మాణంలో కొత్త శైలి ప్రారంభించబడింది. ఏంటి ఆ కొత్త శైలి అంటే వీరు పొరవాటి స్తంభాలను, కమానులు, గుండ్రటి పైకప్పులు వీటితో ఈ యొక్క కట్టడాలు అనేవి నిర్మించడం జరిగింది.
ప్రస్తుతం క్లాసికల్ సాంప్రదాయం అని వీటిని పిలుస్తున్నాం. ఈ రోమన్ భవన నిర్మాణంలో క్లాసికల్ సాంప్రదాయం అంటే ఏంటి అంటే పొడవాటి స్తంభాలు, కమానులు, గుండ్రటి పైకప్పుతో కూడిన భాగాలు. వీటిని క్లాసికల్ సాంప్రదాయం అని పిలవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎరాస్మస్, ఈయన గురించి చూస్తే ఈయన 1466 1536 ఈ మధ్యకాలంలో జీవించడం జరిగింది. ఈయన డచ్ దేశానికి చెందిన ఆర్కిటెక్చర్. ఈయన గ్రంథం పేరేంటి అంటే ప్రైజ్ ఆఫ్ పాలీ. దాంతోపాటు ఈ ఎరాస్మస్ అనే ఆయన పర్టికులర్గా కొత్త నిబంధన అనే గ్రంథాన్ని చదివాడు. మనకి ఎగ్జామ్లో ఇలా అడుగుతాడు ఏమనంటే ఈ క్రింది వాళ్ళు ఎవరు కొత్త నిబంధన గ్రంథాన్ని చదివినట్టు చరిత్ర మనకు చెబుతుంది అని. ఎరాస్మస్, డొనాటెల్లో, తర్వాత మైకెలాంజిలో, లియోనార్డో డావిన్సీ, ఇలా ఆప్షన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎరాస్మస్ కొత్త నిబంధన గ్రంథాన్ని చదివాడు. తర్వాత ఫిలిప్పో బ్రూనెల్లెస్సి ఈయన గురించి చూద్దాం. ఈయన ఫ్లోరెన్స్ దేశస్థుడు మొట్టమొదటి శిల్పకారుడిగా ఈయనకి పేరు ఉంది. ఫిలిప్పో బ్రూనెల్లెస్సి అనే ఆయనకు మొట్టమొదటి కళాకారుడిగా పేరు ఉంది. జూమో కట్టడాన్ని రూపొందించాడు ఈయన. ఈ జూమో అనేది గుండ్రటి పైకప్పు కలిగి ఒక స్తంభం మాదిరిలో ఉండే ఒక కట్టడం. ఈ కట్టడాన్ని ఫిలిప్పో బ్రూనెల్లెస్సి అనే ఆయన రూపొందించడం జరిగింది.